విజయనగరం జిల్లా గరివిడి మండలం కొండపాలెం పంచాయతీలో ఆసరా వారోత్సవాలలో భాగంగా వెలగ ఏసీ ఆధ్వర్యంలో గరివిడి శ్రీరామ్ క్లబ్లో వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేటట్లు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏప్రిల్ 11 ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందుతుందన్నారు. కొండపాలెం పంచాయతీకి సుమారుగా 4 కోట్ల రూపాయలు ఆసరా పథకం ద్వారా రాగా మొదటి విడతగా 1 కోటి రూపాయలు విడుదలైందన్నారు. పార్టీతో సంబంధం లేకుండా ప్రతి మహిళ లబ్ధి పొందేలా చేశారన్నారు. గరివిడి కాలనీలో కొంత అభివృద్ధి చేయవలసి ఉంది, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. 30 లక్షల గృహాలను నిర్మించి ప్రతి పేద మహిళకు అందేటట్లు చేస్తామన్నారు. మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాకాడ శ్రీనివాసరావు, మీసాల విశ్వేశ్వరరావు, పి వెంకటరమణ మరియు గరివిడి నోడల్ అధికారి ఎంవీఎస్ నరసింహులు, ఎండిఓ భాస్కర్ రావు, వెలుగు ఏపీఎం పద్మ, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. మన శక్తమైన పథకాన్ని ప్రారంభోత్సవం చేశారు. దాని దగ్గరగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ మంత్రి గారు పెద్దల సత్యబాబు గారు వారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు మరి సుమారు 6 రోజులు మీరు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు జరపండి, ప్రతి స్వచ్ఛాలయ సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి గ్రామాలకు వెళ్ళండి, ప్రతి మహిళని కలిసి వారిని ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా ఏ రకంగా మేము విడుదల చేసింది, దీని తాలూకా ప్రయోజనాలు ఏంటి, మీరు రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరికీ నేరుగా కలవమని చెప్పి మరి ప్రభుత్వ సూచనల మేరకు ఇవాళ గ్రామ గ్రామాన తిరుగుతూ మరి పెద్దలందరూ కూడా ఈ భాగంలో ఇవాళ గరిడ మండలంలో మన గరిడ గ్రామాన్ని ఇవాళ ఈ సమయంలో వచ్చి కూర్చున్నాం. చాలా డబ్బు వచ్చింది, మరి ముఖ్యంగా గరిడ వరకు తీసుకుంటే సుమారు 4 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ మొట్టమొదటి విడతగా సుమారు 95 లక్షల 11 వేలు రూపాయలు సుమారు మరి ఒక గరివిడి గ్రామ పంచాయతీకి మొదటి విడతగా డబ్బు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట చేశారు. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి, గరివిడి గరుడి అనే పేరు అనేది ఏదో చిగురుపల్లి నియోజకవర్గం ఎన్నికల మేనిఫెస్టో అని ఆ పార్టీ రిలీజ్ చేస్తారు. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో మనకి ఎన్నికల తేదీ గత సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖు నిర్ణయించారు. ఏప్రిల్ 11వ తారీఖు మీ ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు, ఆ ఎన్నికల్లో భాగంగా చెప్పడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, నేను రాబోయే 5 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేస్తానని చెప్పి. ఆ కార్యక్రమాలు విధులు చెప్తూ ఒక మాట మీ అందరికీ చెప్పారు, మీ అందరు గ్రామానికి వెళ్ళి మాకు చెప్పమని చెప్పారు. మీ అందరికీ చెప్పండి, తల్లందరికీ మహిళా అమ్మలందరికీ చెప్పండి, ఏప్రిల్ 11వ తారీఖు ఎన్నిక, ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఎంత వారి పేరు బాకీలు ఉంటే, వారి బ్యాంకుల్లో అప్పు ఉంటే ఆ అప్పుని 4 దఫాలుగా నేను తీరుస్తానని చెప్పి ధైర్యంగా మీరు చెప్పమని చెప్పారు. వారు చెప్పినప్పుడు నేనైతే మాత్రం చాలామంది పెద్దలందరూ మేనిఫెస్టో చూసినట్టే ఒకసారి పెద్దల మంత్రి గారితో సహా చూసి కొద్దిగా కంగారు పడ్డాం. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 11వ తారీఖులోపు ఎంత బాకీలు ఉంటే అంత బ్యాంకుల్లోనే వచ్చి 4 దఫాలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే మోసం చేస్తే అప్పటికే ఆయన మోసం అయిపోయి అప్పటికే 3000 రూపాయలు మీ అందరికీ 10000 రూపాయలు చెప్తూ నెలలో 3000 రూపాయలు ఈ 3000 రూపాయలతో నా మహిళా తల్లందరూ నాకు ఓట్లేసేస్తారు తప్పకుండా, దీంతో మళ్ళీ నేను 2000 మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తానని చెప్పి అప్పుడే ఆయన మీ తలలు కడుతూ ఉన్నారు అప్పటికే. ఎందుకంటే అప్పటికే ఆయన మోసం చేస్తారు, ఈ పథకాన్ని చేయలేక చేస్తారు. ఎందుకంటే 2014లో ఆయన మాట చెప్పారు, మీ అందరూ 1 రూపాయి కట్టకండి, మీరు బ్యాంకులకు వెళ్ళకండి, మీ బ్యాంకులో అప్పులు కూడా తెచ్చి మీ ఇంట్లో పెట్టేస్తానని చెప్పి అప్పుడే మీకు ఆల్రెడీ 2014లో చెప్పారు. మీ అందరికీ తెలుసు, మేము కూడా ఇంటికి వచ్చి చెప్పాం, మీ బాగ్యం తీరేయకమ్మా, మీ అప్పులు తీరేయకమ్మా, మీరు ఏదైనా అప్పులు పెట్టి పక్కన తెచ్చిస్తేనే మనం అడిగాం, మీ అందరూ చెప్పారు మాకే రాలేదు బాబు అని చెప్పి అప్పటికి పథకం ఫెయిల్ అయిపోయింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఆ కార్యక్రమం చేస్తే మీరు మళ్ళీ మాకు ముందు తప్పుకున్నాం,
నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారని ఆ మాటతో మాట్లాడుతున్న మనిషి ఆయన ఏ రకమైన చేస్తాడో ఆయన మాకు నమ్మకం అని చెప్పి ధైర్యంగా మేము ముందుకు వచ్చేసాం।